నేను మొదట అన్నట్టు కేసీఆర్ కి వచ్చిన ఆరం కనుక ఆయనకి అసలు ఏం ఆలోచిస్తాడు, ఆయన విజనరీ అంటాడు కానీ ఆయనకి ఏ విజన్ ఎక్కడ నాకైతే కనపడలే. ఒకటే ఆయన అంటే పబ్లిక్ గా చెప్పింది, సరే వెనకాల ఉన్న రహస్య ఎజెండా ఏముందంటే బహుశా వాళ్ళకి భూములు ఉండొచ్చు, అక్కడ వాళ్ళ చుట్టాలకు భూములు ఉండొచ్చు, ఆ భూములు రేట్ల కొరకు ప్రయత్నం చేస్తున్నారేమో రియల్ ఎస్టేట్. కానీ ఆయన పబ్లిక్గా చెప్పిన విషయము భూమికి ధర ఎక్కువ తీసుకురావడం, అది అభివృద్ధి. నేను అందుకే అన్నా భూమి ఆయన అనడం తెలంగాణ బంగారు తెలంగాణలో భూమి ధర పెంచే ప్రయత్నం. సో GO111 ఎత్తేస్తే భూమి ధర పెరుగుతుంది అని ఆయన నమ్ముతున్నాడు, అది అంటే మనం నమ్మిస్తున్నాడు ఆ మాటతో. ఆయన నమ్ముతుండలేదు మనకు తెలియదు, అదే అంటున్నా. దాంతో ఎవరు లబ్ధి పొందుతారంటే రియల్ ఎస్టేట్ ఆబ్వియస్లీ, అది కూడా తెలంగాణ రియల్ ఎస్టేట్ భావి. ఇప్పుడు అన్న కూడా అది కూడా అన్న ఇప్పుడు GO111 పరిధిలో ఎక్కువ శాతం ఉన్నది పారిశ్రామిక, ఎప్పుడు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే. అంటే వీళ్ళంతా తెలంగాణ పారిశ్రామికవేత్తలు గారు, సినీ ప్రముఖులు తెలంగాణ వాసులు గారు. సో కనీసం మూల వాసుల కన్నా ఏదైనా ఉపయోగపడుతుంది అంటే తెలంగాణ మూల వాసులకు కూడా ఉపయోగపడని రియల్ ఎస్టేట్ ఆధిపత్యం ఉంది అక్కడ. సో నేను అందుకే పోయినసారి ఆ టీవీ డిబేట్లో కూడా అడిగింది, అభివృద్ధి అంటే ఇప్పుడు శంషాబాద్లో నలుగురితో మాట్లాడించారు, అది ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా, ఆ స్థానికులు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు రాజకీయ నాయకత్వం అందరికీ రియల్ ఎస్టేట్ ద్వారానే ఆదాయం, అవినీతి కాకుండా. సో వీళ్ళందరికీ GO111 ఎత్తేయాలని ఉంటుంది. సరే ఈ మధ్య బీజేపీ మన వైస్ ప్రెసిడెంట్ డికే అరుణ ఓపెన్గా వ్యతిరేకించింది, అది రాజకీయ పరంగా కావచ్చు, కానీ వాళ్ళలో ఉన్న ప్రాథమిక ఆలోచన ఏంటంటే రియల్ ఎస్టేట్ వలన అభివృద్ధి జరుగుతుంది. సో ఇది దీని కొరకే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేస్తుంది. ఇంకా లోతుల్లోకి వెళ్ళాలంటే GDP అసలు తెలంగాణ అభివృద్ధి నివేదిక ఇవన్నీ చర్చ ఉంది, అదంతా టైం లేదు. ఈ రెండోది ఏం చేయాలి, ఇప్పుడు జిహెచ్ఎంసి చాలా చెరువులు, కేవలం ఈ రెండు చెరువులే కాదు చాలా చెరువులను నాశనం చేస్తున్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నడూ లేదు. అసలు తెలంగాణ అస్తిత్వ పోరాటంలో మీకు గుర్తుండుంటుంది, చెరువులు మన తెలంగాణ సంస్కృతికి చిహ్నం అన్నాము, కానీ ఆ ఉద్యమంలో భాగస్వాములైన ఈ నాయకత్వము ఆ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకను నాశనం చేసి తమ సంపద పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకించాలంటే అటు రాజకీయ పరంగా ఇటు ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా ఒకటే పోరాడాల్సిన అవసరం ఉంది. అది చెరువులోకి మురికి నీరు వచ్చినా సరే కానీ చెరువును కాపాడుకోవాలి, ఎందుకంటే అది ముందు ముందు మనకు పరివాహక వ్యవస్థ ఒకసారి నాశనమైనాక మనము మళ్ళీ దాన్ని పునర్నిర్మించాలంటే వేల కోట్ల రూపాయలు అవసరమైతే మనకు బతుకమ్మ కుంట ఎగ్జాంపుల్, నాగమయ్య కుంట ఎగ్జాంపుల్, ఎన్నో కుంటలు ఎక్కడైతే పోయినా అక్కడ నీళ్లు లేవు, మున్సిపల్ సరఫరా ఉంటే తప్పితే నీళ్ళు లేవు. రేపు పొద్దున హైదరాబాద్ నాశనం కావడానికి ఇవన్నీ కారణాలు, కాబట్టి మనం అందరం కలిసి ఐక్యతతోటి పోరాడాల్సిన అవసరం ఉంది.